మీరు ఎదురు చూస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2022-2023 దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. దీనికి సంబంధించి మనకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ ఈ మూడు మీడియం సంబంధించి ఆయా జిల్లాల్లో 26 జిల్లాల్లో ఆర్డిహెచ్ క్వార్టర్స్ అంటే రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ సంబంధించి జరుగుతుంది. అంటే మీకు ఇంచుమించు దగ్గరలోనే ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు వెబ్సైట్లో మీకు పొందుపరచడం జరిగింది. అప్లికేషన్ సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు, మీ ఎలిజిబిలిటీ ఉన్నదో లేదో ఇప్పటికే మీ పాఠశాలలో చెప్పి ఉంటారు, కానీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో లీస్ట్ 55% మార్క్స్ ఇన్ ఇక్కడ మనము లాస్ట్ ఇయర్ ఏం చదివారు, సెవెంత్ క్లాస్, మీరు సెవెంత్ క్లాస్లో చదివారు కదా, దాంట్లో మనకి 55% ఎవరికి ఉండాలి, ఓసీబీసీ. ఓసీబీసీ సంబంధించిన వారు మార్కులు 55% ఉండాలి. అంటే 50% ఏమో ఎస్సీ ఎస్టీకి అయితే 50% సరిపోతుంది అన్నమాట. B ప్లస్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఇన్ క్లాస్ 7th ఎగ్జామినేషన్ స్టడీ డ్యూరింగ్ ది ఇయర్ 2021-22. బీ ప్లస్ గ్రేడ్, గ్రేడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రేడుల్లో బీ ప్లస్ వచ్చినా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకపోతే మార్కుల పరంగా కూడా వీటిని చూడడం జరుగుతుందన్నమాట. ఇది ఎలిజిబిలిటీ, మీరు రాయటానికి అర్హత అనమాట, సరేనా? ఓసీ అయితే, ఓసీబీసీ అయితే 55% మార్కులతో పాస్ అయి ఉండాలి, బీ ప్లస్ గ్రేడ్ కానీ. అలాగే ఎస్సీఎస్టీ అయితే 50%. తర్వాత ఎవరు ఎలిజిబిలిటీ అంటే అన్ని పాఠశాలల వారు రాయొచ్చా, అంటే ఇక్కడ కొంత మనకి క్లారిటీ అనేది ఉంది. స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్లో కానీ లోకల్ బాడీ, జడ్పీ హై స్కూల్, మున్సిపల్ హై స్కూల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఎయిడెడ్ హై స్కూల్స్ ఉంటాయి. ఏపీ మోడల్ డే స్కాలర్స్ మాత్రమే, ఏపీ మోడల్ స్కూల్స్లో ఎవరైతే డే స్కాలర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే. అలాగే ఎంపీ యూపీ స్కూల్స్ రన్ అవుతున్నాయి కదా 8th క్లాస్ వరకు, అది ఆ స్కూల్స్ వీళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, ప్రైవేట్కి అవకాశం లేదన్నమాట. గవర్నమెంటు, లోకల్ బాడీ, గవర్నమెంట్ ఎయిడెడ్ ఏపీ స్కూల్, ఏపీ స్కూల్లో ఏపీ మోడల్ స్కూల్లో మళ్ళీ డే స్కాలర్స్కి మాత్రమే. అలాగే ఎంపీ యూపీ స్కూల్స్కు 8th క్లాస్ రన్ అయ్యే వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ మనము జాగ్రత్తగా మీరు గమనించాలి, ఇది ఇన్కమ్ సంబంధించి, పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్, మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఇన్కమ్ 350,000 ఫర్ ఇయర్కి అన్నమాట. అది ఇద్దరిది కలిపి పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 350,000 దాటకూడదని ఇచ్చారు. దీనికి సంబంధించి ఒరిజినల్ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎంఆర్ఓ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అంటే మనం ఫీజు కట్టేలోపు మీ యొక్క హెడ్మాస్టర్ గారికి ఫీజు కట్టేలోపుగా మీరు యాన్యువల్ ఇన్కమ్ చేయించకపోతే ఖచ్చితంగా మీరు ఇన్కమ్ సర్టిఫికెట్ మొట్టమొదటిగా చేయించుకోండి. ఒకవేళ ఇక్కడ మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ చేస్తూ ఇయ 350,000 కంటే తక్కువ ఉంటే, అంటే 350,000 కంటే తక్కువ ఉన్నవారు అర్హులు అన్నమాట, అంతకంటే ఎక్కువ ఉంటే ఎగ్జామ్ రాయడానికి ఉండదు. గవర్నమెంట్ ఎంప్లాయీ 350,000 కంటే తక్కువ ఉంటే వారు ఎక్కడైతే చేస్తున్నారో ఆ యొక్క సంస్థ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది, సరేనా? ఇది అంటే ఇన్కమ్ 350,000 వరకు ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది వైట్ కార్డు ఉంది కదా సరిపోతుందా అని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ క్యాష్ సంబంధించి ఇక్కడ మనకి కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేటగిరీ వారీగా ఖచ్చితంగా ఒరిజినల్ క్యాష్ సర్టిఫికెట్ అనేది మీకు కావాల్సి ఉంటుంది, ఎంఆర్ఓ గారికి చేయించి హెడ్మాస్టర్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఫీజు యొక్క వివరాలు ఎట్లా ఉన్నాయంటే ఓసీబీసీకి అయితే 100 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే 50 రూపీస్. ఓకేనా? ఇది మీకు హెచ్ఎం గారికి ఇస్తే హెచ్ఎం గారు కడతారు, అది మీరు డైరెక్ట్గా కట్టకుండదు కాబట్టి. సో ఫీజు అయితే ఓసీబీసీకి మనకి 100 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీకి 50 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామినేషన్స్ సంబంధించి డ్యూ డేట్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిషన్ ఎప్పటి నుంచి అంటే ఈ నెల 30 తారీఖు నుంచి ఇచ్చారు.
పేమెంట్ మేబీ మేడ్ ఫ్రమ్ 6వ తారీఖు నుంచి అని ఇచ్చారు. అంటే సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి సాదా అప్పటి నుంచే మనకు మొదలవుద్ది. లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి 31 అక్టోబర్ ఇచ్చారు మనకి. కాబట్టి ప్రాబ్లం లేదు, స్కూల్ తీసిన తర్వాత మీరు ఫీజు కట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు లాస్ట్ డేట్ 31, ఇంకా మనకి ఎక్కువ రోజులు ఉంది కాబట్టి మీరేమి కంగారు పడవ అవసరం లేదు. కాకపోతే ఈలోగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అన్నీ కూడా రెడీ చేసుకోండి, ఓకేనా? సరే, ఇవి మిగతా అన్నీ కూడా సంబంధించి మీకు కాదు, డిఓ గారు అలాగే హెచ్ఎం గారు ఎప్పుడు సబ్మిట్ చేయాలో, మీకు మాత్రం డేట్ ఏంటంటే 31 లాస్ట్ డేట్ అన్నమాట. ఈలాగా మీరు మీ స్కూల్లో మీ యొక్క సర్టిఫికెట్ అది అప్లికేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది, ఓకేనా? అది సో మీరు ఇప్పటికే తెలుసుకుని ఉంటారు. ఇక మరి ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే మీరు కొత్త సిలబస్ చదివి ఉన్నారు కాబట్టి ఆ సిలబస్ ఎట్లా ఉంటుంది, వాటి నుంచి బిట్స్ ఎట్లా వస్తాయి అనేది వేరే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్. నేను ఇప్పటికీ ఈ ఎన్ఎన్ఎంఎస్ సంబంధించి దీనికి సంబంధించి చాలా వీడియోలు చేశాను, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియోలు చూడండి, మీరు ఖచ్చితంగా లాభపడతారు. థ్యాంక్ యూ సో మచ్.